మరిచి బీజేపీపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు ఆ పార్టీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి. వైసీపీ చేస్తున్న విమర్శలకు ధీటైన సమాధానం ఇస్తామన్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి కొన్ని పార్టీలు పాకులాడుతున్నాయని, తమ పార్టీకి ఎవరితో పొత్తు అవసరం లేదన్నారు. ఏపీలో బీజేపీ బలపడుతోందని, మోదీ చరిష్మాతో ఏపీ ప్రజలకు బీజేపీపై నమ్మకం పెరుగుతోందంటున్న వాకాటి నారాయణ రెడ్డితో మా ప్రతినిధి జగదీష్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత తాజా రాజకీయ పరిస్థితిపై మనతో మాట్లాడేందుకు బీజేపీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి ఉన్నారు. సార్, వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి బీజేపీ నేతలను కించపరిచారా, ఒక అసభ్యకరంగా కొన్ని ట్వీట్లు చేస్తున్నారు, దీన్ని ఏ విధంగా చూడాలంటారు? మేము చాలా క్లియర్గా ఉన్నాం, మాకు ఎవరితోటి పొత్తు అవసరం లేదు, మాకు ఎవరు సహాయ సహకారాలు అవసరం లేదు. అట్లా అని చెప్పి వచ్చిన వాళ్ళని మేమేం దూరంగా తోసేయట్లేదు. భారతీయ జనతా పార్టీకి విధులు విధానాలు ఉన్నాయి, దాని మీద మేము ముందుకు వెళ్తున్నామే కానీ ఒకరి పార్టీ యొక్క అజెండాలని లేదా ఒక పార్టీ యొక్క ఆలోచనని మేము నెత్తినేసుకుని పోయేదానికి సిద్ధంగా లేవు. మా మోడీ గారి యొక్క ఆలోచనలు, అమిత్ షా గారి యొక్క ఆలోచనల్ని మరి ముందుకు తీసుకెళ్లే విధంగా మేము ఏవైతే మేనిఫెస్టోలో పెట్టున్నామో వాటిని ప్రజలకి దగ్గరగా చేరువయ్యే విధంగా తీసుకువెళ్తున్నామే తప్ప మిగతా పార్టీల యొక్క విషయాల్లో మేము తలదూర్చడం లేదు. మా పార్టీ విషయాల్లో ఎవరైనా తలదూరిస్తే కూడా దగ్గరికి కూడా రాని, ఆరోపణలు ఎవరు చేసినా మేము చూస్తూ ఊరుకోము. దాన్ని తిప్పికొట్టేదానికి మా దగ్గర ఉన్నటువంటి యంత్రాంగం అంతా కూడా పనిచేస్తూ ఉంది. మేము ఎక్కడా ఎవరితోటి కూడా చేతులు కలపలేదు. కాబట్టి మా నిర్ణయం ఒక్కటే, రాబోయేటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఒక పెద్ద ఈ ఏపీలో కూడాను ఒక పెద్ద పార్టీగా ఆవిర్భవించేటువంటి పరిస్థితి ఉంది. ఇవాళే చూస్తున్నాం కరోనా విషయంలో మోడీ గారి యొక్క ఆలోచనలు ఎవరూ చేయలేనటువంటి విధంగా మన ప్రపంచ దేశాలన్నీ కూడా మోడీ గారు చేసినటువంటి విధంగా ఏదైతే జనతా లాక్డౌన్ కానీ మరి అంచెలంచెలుగా చేసుకుంటూ మరణాలను తగ్గించుకుంటూ ఇవాళ సేవల్లో ముందుకు వెళుతున్నారు. భారత్ని ఇవాళ ఆదర్శంగా తీసుకుని మిగతా దేశాలు కూడా ముందుకు వెళ్తూ ఉన్నాయి. ప్రజలకు కావాల్సినటువంటి విషయాల్లో, ఆ చట్టాలు తీసుకొచ్చేటువంటి విషయాల్లో ఉభయ సభల్లో మాకు రాజ్యసభలో తక్కువగా మాకు నెంబర్ ఉన్నప్పుడు సరే వాటి కూడా కలిగిపోయేదానికి మిగతా పార్టీలన్నీ ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ ఇదే కాదు, దేశవ్యాప్తంగా అనేక పార్టీలు మాకు మద్దతు ఇచ్చాయి. దాంట్లో భాగంగా వీళ్ళు కూడా మద్దతు ఇచ్చారు. మరి వాళ్ళు ఏమని ఆలోచించి చెప్పుకుంటున్నారు అది వాళ్ళని అడిగితే తెలుస్తుంది, కానీ మేమైతే ఏం చెప్పగలం? ఎంత కూడా ఏంటంటే ఎవరికి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కొంతసేపు ఏమో వైసీపీ నాయకులేమో మేమేమో తెలుగుదేశం వాళ్ళతోటి కలిసి పయనించేదానికి చూస్తున్నాం అని వాళ్ళు అంటున్నారు. తెలుగుదేశం వాళ్ళేమో మేము విజయసాయి రెడ్డి వాళ్ళ బృందాలతో కలిసి ముందుకెళ్తున్నాం వాళ్ళు అంటున్నారు. దీనికి సమాధానం చెప్పాల్సింది వైసీపీ వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళే. మాకైతే ఎవరితోటి పొత్తులు లేవు. విజయసాయి రెడ్డి చేసిన ట్వీట్ పై ఒకవైపు వాకాటి నారాయణ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి, వైసీపీ నాయకులు తమపై